వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం మనం గుంటూరులోనే మరి తాడిగొండ నియోజకవర్గానికి సంబంధించిన మరి సీదేవి నియోజకవర్గం సంబంధించి ఇక్కడ గుంటూరు ఆఫీస్ లో ఉన్నాము. గుంటూరు ఆఫీస్ లో కొంతమంది కార్యకర్తలు గానీ నాయకులు గానీ చేరుకొని మరి గుంటూరు మన సీదేవికి వ్యతిరేకంగా కొన్ని నినాదాలు చేస్తున్నారు. ఈ ఆఫీస్ కు సంబంధించి ప్రతి వస్తువు తమదే అని కూడా చెప్తున్న పరిస్థితి, ఇక్కడ పెద్ద ఎత్తున మరి ధర్నా చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రతి వస్తువు కార్యకర్త ఇచ్చింది, ప్రతి వాహనం కూడా తామ ఇచ్చారని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొంతమంది నాయకులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సందీప్ గారు చెప్పండి, ఏంటి అసలు ఇక్కడ ఆఫీసుకు పరిస్థితి ఏంటి, ఆఫీసులో ఏం జరుగుతుంది? ఉండవల్లి శ్రీదేవి నిన్న మొన్న చెప్తా ఉన్నాం, ఉండవల్లి శ్రీదేవి తాడికొండలో చేసినటువంటి అవినీతికి నిదర్శనంగా, అవినీతే కాదు ఉండవల్లి అవినీతి మాత్రమే కాదు, ప్రతి వస్తువు కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి పరిస్థితి ఇంకా చెప్పకూడదు కానీ నిస్సిగ్గుగా చెప్తా ఉన్నాం. ఒక మనిషి రూపంలో ఉండి మాట్లాడుతూ ఉన్నాం, నిజంగా అది మాట్లాడకూడని విషయం. ఉండవల్లి శ్రీదేవి ఒక్క ఆమె తప్ప ప్రతిదీ కూడా కార్యకర్తలతోనే కొనిచ్చింది. ఆ వేసుకునేటువంటి శారీస్తో సహా ఆ వాడేటువంటి ప్రతి కాస్ట్యూమ్స్ మొత్తం కూడా కార్యకర్తలతో కొనిచ్చినటువంటి పరిస్థితి. అవి తీసుకొస్తేనే పని చేస్తాను, గోల్డ్ కొనిచ్చింది, సోఫా సెట్లు కొనిచ్చింది, ఇంట్లో ఫ్రీజులు కొనిచ్చింది, ఏసీలు కొనిచ్చింది, ప్రతి వస్తువు డైనింగ్ టేబుల్ మొత్తం ఏ టు జెడ్ శ్రీదేవి వాడేటువంటి ప్రతి వస్తువు కూడా. ఎందుకు ఎందుకు మీరు కొనియాల్సి వచ్చింది? ప్రతిదీ ఇప్పుడు ఆవిడ ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఆవిడకి కొన్ని లక్షల రూపాయలు ఇస్తారు గవర్నమెంట్ నుంచి కూడా, మీరెందుకు ఆవిడ కొనియాల్సి వచ్చింది? ఆ రోజు అడుగుతుంది డైరెక్ట్ గా కార్యకర్తల నాయకులు అడుగుతున్నారు, అది కొనిస్తేనే ఇది కొనిస్తేనే. నాయకులకి పనులు ఉంటాయి, వాస్తవంగా ఎంప్లాయీస్ దగ్గర పనులు ఉంటాయి, అవి కొనిస్తేనే పని చేయిస్తాను. అది కొనియకపోతే ఎవరికి ఏం పని చేయను, నేను ఫోన్ లిఫ్ట్ చేయను, నా దగ్గర రావద్దు, ఎవరైనా నా దగ్గరకు వచ్చి పని చేయాలి, నేను పని చేయాలంటే ఎవరైనా నాకు కొన్ని థింగ్స్ అవసరం, అవన్నీ కొనిచ్చమని అడుగుతా ఉంది. మీరు గతంలో నేను రాజన్న క్యాంటీన్ స్టార్ట్ చేసినప్పుడు లోన ఇప్పటికి కూడా ఉన్నాయి, చాలా ఇవి వంట సామాన్లు చాలా కొన్నాం. ప్రస్తుతం మీరు మరి నియోజకవర్గం సంబంధించిన ఆఫీస్ దగ్గర ఉన్నారు, ఏంటి ఆఫీస్ దగ్గర ఏం చేద్దాం? ఈ ఆఫీస్ దగ్గర ఇక వెహికల్ మాది, మీరు చూడండి. ఏ వెహికల్? అది ప్రచార వెహికల్ మా సిస్టర్ పేరు మీద కొన్నాను నేను, కొమ్మూరు గ్రేస్ లీడియా. మేము ఆ రోజు ఆమెకి అంటే ఆమె నేను డబ్బులు తెచ్చాను, నేను గెలిచాను, మాకు అసలు డబ్బులే అవసరం. ఆఫ్టర్ ఆల్ నీకు డబ్బులే అవసరం, నువ్వేంత, నీ కెపాసిటీ అంత, నీ బ్రతికంటే నాకు తెలుసు. ఉండవల్లి శ్రీదేవి నీ ఆర్థిక పరిస్థితులు నాకు తెలుసు, నువ్వు చిల్లర దానివి, చిల్లరేరుకున్నావు. ఆ రోజు నీకు డబ్బులు లేవని బోర్ని ఏడిస్తే మేము డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాం, అందరు కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని బ్రతులాడి మన దళిత మహిళ అవమాన పడకూడదు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఎట్లకట్లా గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని నమ్మి పంపించాడని చెప్పి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూసి అందరు కాళ్ళ ఎల్ల బట్టి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి, ఇక మేకల రవి గారి దగ్గర 1,40,00,000 డబ్బులు తీసుకొని వచ్చి, నేను ఒక 3 కోట్ల డబ్బులు రాజన్న క్యాంటీన్స్ పెట్టాము, రకరకాల వస్తువులు కొన్నాము, దాంట్లో భాగంగానే ఆ రోజు ఆమెకు డబ్బులు లేకపోతే వాడు అంటాడంటే కంపల్సరీ ఏదంటే ఆఫ్టర్ లేవు, ఆమె దగ్గర లేవు, వాళ్ళ హస్బెండ్ ఎలక్షన్ కి డబ్బులు లేవు, వాళ్ళ హస్బెండ్ డబ్బులు ఇస్తానని మోసం చేశాడు, అతను అంటాడు ఆఫ్టర్ 200 కోట్లు నేను రిజెక్ట్ చేస్తాను నా దగ్గరికి వస్తే అంటాడు. 200 కోట్లు కాదురా నాయన, 2 రూపాయలు ఇస్తే తీసుకుంటా, నువ్వు నీ క్యారెక్టర్ గురించి నా దగ్గర మాట్లాడుతున్నారా, డైరెక్ట్ గా నీకు దమ్ముంటే డిబేట్ నాతో చేయి, కంపల్సరీ ఎదురు శ్రీదేవి నీకు దమ్ము దారి ఉంటే నాతో డిబేట్ చేయి, నువ్వెంటే నేను చెప్తా ఉన్నాను. ఇదిగో మా సిస్టర్ పేరు మీద మా అక్క కొమ్మూరి గ్రేస్ లీడియా, మా అక్క పేరు మీద వెహికల్ ఉంది, ఇది మాది, ఆ రోజు నీకు కొనిచ్చాం, ప్రతిదీ ఆ రోజు అమౌంట్ కట్టిన రిసిప్ట్లు నా దగ్గర ఉన్నాయి, ఈ వెహికల్ మాది కాబట్టి ఈ రోజు నీ ఆఫీస్కి వచ్చా శ్రీదేవి, నువ్వేదో అంటా ఉన్నావు కదా, నేను వస్తాను అంటా ఉన్నావు కదా, రా ఈ రోజు నీ ఆఫీస్కి వచ్చా, నీ ఇంటికి వస్తా రేపో, నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువులు మాయే, మా కార్యకర్తలు మా నాయకులు కొన్ని కొనిచ్చినవి ఉన్నాయి, నేను కొనిచ్చినవి ఉన్నాయి, ఫ్రిడ్జ్ తో సహా మొత్తం ఏ టు జెడ్ అక్కడ ఉన్న థింగ్స్ మొత్తం మాయే. అంటే ఇవన్నీ తీసుకెళ్దామని మీరు వచ్చారా? ఎస్, మా వస్తువులు మేము తీసుకెళ్తాం, మాకు రైట్ ఉంది, ఇదిగో మొత్తం ఎవిడెన్స్ చూపించి, ఆధారాలు చూపించి తీసుకెళ్తాం, ప్రతి వస్తువు నీ దగ్గర ఆధారం చూపించి తీసుకెళ్తా ఉన్నా, ఈ రోజు నీ ఆఫీస్ కి వచ్చాడు. కరెక్టే సందీప్ గారు, ఆవిడ ఉన్నప్పుడు మీరు ఇచ్చారు, ఆవిడకు డొనేట్ చేశారు లేదా బహుమతికి ఇచ్చారు తెలియదు. డొనేట్ చేయలా, డొనేట్ చేస్తే కక్కుర్తి నీలా కక్కుర్తి పడే టైప్ కాదు మేము, డొనేట్ చేస్తే డొనేట్ చేసినట్టుగానే వదిలేస్తాను. డొనేట్ ఇంకో విషయం కూడా చెప్తా మీకు, ప్రతి నెల
మా అక్క అకౌంట్ లో నుంచి కిస్తీ కట్టిన పరిస్థితి దాదాపుగా గత 6 నెలల వరకు మేమే క్లియర్ చేసాం. మొత్తం డబ్బులు మొత్తం మేము క్లియర్ చేసాం. క్లియర్ చేసేంత వరకు ప్రతి నెల ఏదైతే మేము బ్యాంకులో అమౌంట్ వేసామో ట్రాన్సాక్షన్ మొత్తం మా దగ్గర ఉంది. ఓకేనా? ఇప్పుడు క్లియరెన్స్ చేసిన క్లియరెన్స్ లెటర్ కూడా మా దగ్గర ఉంది. ప్రతిదీ మేము ఎట్లా డబ్బులు కట్టాం, ఏంది, ఏ టు జెడ్ ఎవిడెన్స్ మొత్తం మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మా వెహికల్ కాబట్టి ఈరోజు నీ ఆఫీస్కి వచ్చి నేను వెహికల్ తీసుకెళ్తా ఉన్నా శ్రీదేవి, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు వచ్చి అడ్డుకో. ఓకే ఓకే, ఇప్పుడు వరకు ఆవిడతో ఉన్నారు, ఇప్పుడు వరకు కూడా ఆవిడతో చేశారు అంటే పార్టీ మా పార్టీ పార్టీకి ద్రోహం చేసిందని, లేకపోతే పార్టీకి క్రాస్ ఓటింగ్ చేసిందని మీరు తీసుకున్నారు? ఇది మాకు ద్రోహం, వ్యక్తిగతంగా మాకు ద్రోహం చేసింది, పార్టీకి ద్రోహం చేసింది, గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మోసం చేసింది. ఒకవేళ మాకు నష్టం చేస్తే మేము సహించే వాళ్ళం, పార్టీకి నష్టం చేసింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని కూడా నష్టపరిచింది. కాబట్టి ఏ మాత్రం ఎక్స్క్యూజ్ లేదు ఉండవాలి శ్రీదేవికి. కాబట్టి రేపు ఇంటికి కూడా వస్తా ఉన్నా, చెప్తా ఉన్నా, ఇంట్లో ఉన్న ప్రతి థింగ్స్ మాది ఏదైతే ఉందో ఏ టు జెడ్ గుంటూరులోనే ఉన్నాయి, గుంటూరులోనే ఉన్నాయి. సో పలకలూరులో వాళ్ళ ఇంట్లో ఉన్నాయి ప్రతి వస్తువు, మేము తీసుకెళ్ళిపోతాం ప్రతి వస్తువు. ప్రతి వస్తువు వాహనం అన్నారు, ఇంకా వాహనం కాకుండా ప్రస్తుతానికి వాహనం ఉంది, ఈ వాహనం తీసుకెళ్తా ఉన్నా, వాళ్ళు తాళాలు వేసి ఉన్నారు. కాబట్టి అసలు ఇంకో విషయం, సీసీ కెమెరాలు కూడా మేము బిగించినాయి, సీసీ కెమెరాలు కూడా మేము బిగించినాయి. కాబట్టి సీసీ కెమెరాలతో సహా లానున్న థింగ్స్ ఏమన్నా మొత్తం ఏ టు జెడ్ తీసుకెళ్ళిపోతాం. ఏంటి అసలు ఇప్పుడే ఆవిడ మీద ఇంత దాడి చేయడం జరిగింది? ఇప్పుడు వరకు కూడా మీరు ఆవిడతో ఉన్నారు, ఇప్పుడు మొన్న వరకు కూడా మీరు ఆవిడతో ఉన్నారు, అవినీతి చేసింది అన్నారు, అప్పుడు ఎందుకు ప్రకటించలేదు, ఇప్పుడు ఎందుకు మీరు బయటకు వచ్చారు? గత సంవత్సరం నార క్రితం శ్రీదేవికి మాకు వివాదాలు వచ్చినాయి, ఆ క్యారెక్టర్ నాకు తెలుసు, అయితే ప్రజలకు తెలియదు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత మహిళ అని చెప్పి పాపం జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఆమె కొన్ని తప్పులు ఉన్నా సరే ఎక్స్క్యూజ్ చేసుకుంటా వచ్చారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మోసం చేసింది కదా, కాబట్టి ఇంకా ఆమెను ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆమెను క్షమించాల్సిన అవసరం లేదు. ఆమె ప్రతి పాపపు చిట్ట బయట పెట్టేటువంటి సమయం ఇప్పుడు వచ్చింది, కాబట్టి ఇప్పటి నుంచి మేము స్టార్ట్ అవుతా ఉంటాం. అంటే ఏమిటి ఇప్పుడు ఇప్పుడు వస్తువులు ఒకవేళ మీరు తీసుకెళ్లారు, ఆవిడ ఏదైనా కేసు పెట్టే అవకాశం ఉందనుకుంటున్నారు? 100 కేసులు పెట్టనివ్వండి, నా మీద ఆల్రెడీ 7 కేసులు పెట్టింది శ్రీదేవి. ఆల్రెడీ నువ్వు నా మీద 7 కేసులు పెట్టావు, కేసులకు భయపడేవాడు కదా సందీప్. ఎటువంటి కేసులు పెట్టింది మీ మీద ఆల్రెడీ? ఆమెను మేము మారణ ఆయుధాలతో వెంబడించామని చెప్పి, లేకపోతే ఆమెను చంపాలని చూస్తున్నామని చెప్పి, మా వల్ల ఆమెకు ప్రాణహాని ఉందని చెప్పి రకరకాల కేసులు పెట్టింది. సో ఎన్ని కేసులకి ఆమెకు భయపడేది లేదు. నువ్వు 100 కేసులు పెట్టుకో, మా వస్తువు కాబట్టి మేము తీసుకెళ్ళిపోతా ఉన్నాం. అంటే సొంత పార్టీ ఎమ్మెల్యే మీద మీరు సొంత పార్టీ మీదే మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, కేసులు కూడా పెట్టించుకున్నారు, ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అనుకున్నారు? అసలు ఏంటి తాడికొండలో అసలు ఏం జరుగుతుంది? తాడికొండలో ఏం జరుగుతుంది? ఆమె అవినీతి మొత్తం అవినీతిమయం చేసింది. ఇప్పుడు అవినీతిమయం చేయటమే కాకుండా ఇప్పుడు క్రాస్ వాటింగ్ చేసింది, పార్టీని మోసం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసింది. హండ్రెడ్ పర్సెంట్ దాటింది కాబట్టి ఇంకా ఎక్స్క్యూజ్ చేసే పరిస్థితి లేదు. అందుకని మీరు డిసైడ్ అయిపోయారు? డిసైడ్ అయిపోయాం. ఇది సందీప్ గారు చెప్తున్న పరిస్థితి, పార్టీకి లైన్ దాటింది. గతంలో కూడా మాకు ఎన్నో ఎన్నో మీద కేసులు పెట్టినా కానీ మేము సహించాము, పార్టీకి సంబంధించి ఏదైతే లైన్ దాటిందో దాంతో ఆవిడని క్షమించే పని లేకుండా మేమంతా కార్యకర్తలు మేము ఏదైతే ఇచ్చామో ఆ వస్తువులతో సహా మేము అన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని కూడా సందీప్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.